ఇక 1997 నవంబర్ 23వ తారీఖు మనకెంతో ముఖ్యమైన రోజు అని చెప్పొచ్చు. ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. ప్రసార భారతి చట్టం అనగానే ఆల్ ఇండియా రేడియో గుర్తొస్తుంది, దూరదర్శన్ గుర్తొస్తుంది. ఈ రెండు ఉన్నటువంటి రెండు కూడా మరి ప్రసార భారతి చట్టం అంటే ప్రసార భారతి ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నమాట ఈ రెండు మీడియాలు. కాబట్టి ఈ చట్టం అమల్లోకి వచ్చిన రోజు అనమాట ఇప్పుడు మనం ప్రసార భారతిలో ఉంటాం. కాబట్టి దాని గురించి మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రసార భారతి అంటే ఏంటో చాలా మందికి తెలియదు కదా, కానీ ఆల్ ఇండియా రేడియో తెలుసు, దూరదర్శన్ తెలుసు, కానీ ఇవన్నీ కూడా ప్రసార భారతి ఎలా చెప్తే అలా నడుస్తుంటాయి మనకు వారన్నమాట. కాబట్టి ఈ ప్రసార భారతి అనేది దేశంలో అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ సంస్థ. దీన్ని ఏర్పాటు చేయడం కోసం పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం చేసింది. అంతేకాదు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెప్పాలి. ఇక ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, టెలివిజన్, నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అయితే ఈ ప్రసార భారతి రాకముందు ఈ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లు ఐఎన్బి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ తెలుగులో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద ఈ మీడియాలు పనిచేసేటమైన రెండు మీడియాలు ఉండేటివి. అయితే ఈ ప్రసార భారతి చట్టం వచ్చిన తర్వాత ఐఎన్బికి అధికారం లేకుండా అయిపోయింది అనమాట. అయితే మొత్తం ప్రసార భారతి చట్టం ఎందుకు వచ్చేసి 1990 సంవత్సరంలో భారత పార్లమెంట్ ప్రసార భారతి చట్టాన్ని చేసినా, స్వయం ప్రతిపత్తి కల్పించినా కూడా ఇది 1997 సెప్టెంబర్ 15 వరకు కూడా ఏ మాత్రం అమల్లోకి రాలేదు. ఆ తర్వాత 1997 నవంబర్ 23 తారీఖున ఇది అమల్లోకి వచ్చింది అనమాట. ఆ రోజునే ప్రసార భారతి లోగో తయారైపోయింది, ఏజెన్సీ అవలోకనం ఏర్పడింది, మొత్తం ఏర్పడింది. ఇక చెప్పాలంటే ప్రసార భారతి బోర్డు, ఈ బోర్డులో మనకు మొట్టమొదటి బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ స్థాపించిన తర్వాత చాలా అనుసంధానంగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ప్రజల్లో సమాచారాన్ని, వినోద విజ్ఞానాన్ని మరి ప్రజలకు చేరవేయడంలో ఈ ప్రసార భారతి చట్టం ఆల్ ఇండియా రేడియోని, దూరదర్శన్ ని చాలా చక్కగా వాడుకుంటుంది అనమాట. ఎట్లా అంటే ప్రజల్ని విద్యావంతులు చేస్తుంది. అంత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తే ఆ నిబంధనలకు, ఆ షరతులకు అనుగుణంగా పనిచేస్తుంది ప్రసార భారతి. ప్రసార భారతి బోర్డులో కొంతమంది మెంబర్స్ కూడా ఉంటారు, ఆ విషయం కూడా మీకు తెలియాలి. ఇందులో చైర్మన్ చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి, వీరిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు, ఫైనాన్స్ సభ్యులు ఉంటారు, ఇక సిబ్బంది ఒకళ్ళు ఉంటారు. ఆ తర్వాత 6 పార్ట్ టైం సభ్యులు ఉంటారు, వీరంతా పెద్ద పెద్ద అధికారులు. ఆకాశవాణికి ఒక డైరెక్టర్ జనరల్ అంటే ఎక్స్ అఫీషియో వీరు ఉంటారు. అలాగే దూరదర్శన్ కూడా ఒక డైరెక్టర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఉంటారు. కేంద్ర సమాచార ప్రసార మాధ్యమముల ద్వారా మరి ఒక ప్రతినిధిని వీళ్ళు నామినేట్ చేసుకుంటారనమాట. అందరితో సరిపోలేదు. ఇక ఉద్యోగుల కోసం 2 ప్రతినిధులు కూడా ఉంటారు. వారిలో ఒకరు ఇంజనీరింగ్ సిబ్బంది చేత ఎన్నుకుంటారు, ఇంకొకరిని తమలో నుండి ఒకరిని ఎన్నుకుంటారు. భారత రాష్ట్రపతి చైర్మన్ ఇతర సభ్యులను నియమిస్తారనమాట. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులు, నామినేటెడ్ సభ్యులు, ఎన్నుకోబడిన సభ్యులంతా కూడా వీరే అని చెప్పొచ్చు అనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి బోర్డు సమావేశాలు జరుగుతాయి. అప్పుడు ఎలా రూపొందించాలి, ఎలాంటి కార్యక్రమాలు మనం ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి, ఏ మారుమూరు ప్రాంతాలకి మరి కార్యక్రమాలు తీసుకెళ్తాం, దానికి ఎలా తీసుకెళ్లే మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించడం, తర్వాత మనం చాలా ఇంపార్టెంట్ ఏంటి, ప్రస్తుతం ఏం చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఇందుకు బోర్డు మెంబర్ అందరూ కూడా సమావేశం అవుతారు అనమాట. ఇలా ఉంటుంది ఈ యొక్క ప్రసార భారతి లోగో కిందకు వచ్చినటువంటి ఆర్డర్స్ అని పనులన్నీ ఇలా ఉంటాయి. వీటికంతా కూడా చక్కగా డిజైన్ చేసి కార్యక్రమాలను ఇస్తారు. తర్వాత డిజిటలైజేషన్ కూడా చేసేసారు వీటిని. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా నవీకరణ చేస్తూ ఉంటారు. ప్రసార భారతి ఏంటంటే కొత్తగా అంటే పాత ఎప్పుడో మిషన్స్ వాడటం అలా చేయరు. ప్రసార భారతి ఎప్పుడు నవీనంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. మరి కొత్తగా ఏదైనా రావగానే ఆ యొక్క టెక్నాలజీని ఈ యొక్క ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్ లో వాడడం జరుగుతుంది. అయితే ఈ కార్పొరేషన్ కొన్ని విధులను గుర్తుపెట్టుకుని పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశం యొక్క ఐక్యత, సమగ్రత, రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను సమర్థిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ప్రజా ప్రయోజనం కోసం జాతీయ, అంతర్జాతీయ అన్ని విషయాలపైన స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా తెలియచేసే మరి అందరికీ కూడా అందిస్తుంది, దాన్ని పరిరక్షిస్తుంది కూడా. ఇక విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రంగాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది ప్రసార భారతి. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని
విభిన్న సంస్కృతులు భాషలకు వారిని తగినట్టుగా కవరేజ్ చేయడం, ఆ ప్రసారాలు ఆకాశవాణిలో కానీ దూరదర్శన్ లో ప్రసారం అవడం, వారికి తగిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇకపోతే క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం, ఆ తర్వాత క్రీడలకు మరి ఆటలకు కవరేజ్ ఇవ్వడం, యువతకు ప్రత్యేకంగా ఎలాంటి అవసరతలు ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేయాలన్న వాటి మీద ముఖ్యంగా దృష్టి పెడుతుంది. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా రూపొందించడం చేస్తున్నారు. ఇక మహిళల కోసమైతే మహిళల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి కార్యక్రమాలు రూపొందిస్తుంది. వారితో కాసేపు ముచ్చటించడం, చర్చించడం కూడా చేస్తున్నారు, సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం చేస్తుంది. ఇక శ్రామిక వర్గాల విషయంలో వారి హక్కుల్ని పరిరక్షించడంలో, వారి సంక్షేమాన్ని అభివృద్ధిని చేయడంలో ఇక మైనారిటీలు, గిరిజన వర్గాలు ఉంటారండి, వీరికి ఏ మీడియా తెలియదు, వీరెక్కడో కొండల్లో మారుమూరు ప్రాంతాల్లో ఉంటారు. అక్కడికి కార్యక్రమాలు తీసుకెళ్లాలంటే ఒకటే ఒకటి, అక్కడ కరెంటు ఉండదు, ఏమి ఉండదు. అక్కడికి కార్యక్రమాలు, ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయం వెళ్లాలంటే కేవలం రేడియో ఒక్కటే. కాబట్టి వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లాలి, వాళ్ళ దగ్గరకు రీచ్ అవ్వాలంటే మరి టెక్నాలజీ ఎలాంటిది ఉపయోగిస్తే క్లియర్ గా వాళ్ళకి శాటిలైట్ ద్వారా కానీ మరి వేవ్స్ ద్వారా కానీ ఈ కార్యక్రమాలు వెళ్లాలి అన్న విషయం చాలా తీవ్రంగా ఆలోచించి దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మారుమూల ప్రాంతాలు నివసించే వారికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వారిని ఎంకరేజ్ చేసి వారిలో విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది ఈ ప్రసార భారతి. ఆ తర్వాత పిల్లలకి, అంధులకి, వృద్ధులకి, వికలాంగులకు, ఇక బలహీన వర్గాల ప్రయోజనాల కోసం వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి కొన్ని కార్యక్రమాలు, అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటుంది, ఇలా ఇలా మనకు హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా ప్రసార భారతి రేడియో ద్వారా మరి దూరదర్శన్ ద్వారా ప్రజలకు చేరవేయడానికి చాలా మరి మాక్సిమం ప్రయత్నిస్తుంది అనమాట. అంతేకాకుండా ఆయా రాష్ట్ర భాషలకు తగ్గట్టుగా ఆ భాషల్ని ప్రోత్సహిస్తూ ఆ భాషల్లోనే కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ మరి ఈ టెలివిజన్ రేడియో ప్రసారాలని, సాంకేతికతను ఎప్పటికప్పుడు నిరంతరం నవీకరణ చేస్తూ ప్రజల దగ్గరకు వెళుతూ ఉంటుంది ప్రసార భారతి. అందుకే ప్రసార భారతి చట్టం ఈ రోజు రూపొందించబడిన రోజుని అంతగా జ్ఞాపకం చేసుకుంటుంది ఆకాశవాణి. ఆకాశవాణి కాదు, ఆకాశవాణి వినే ప్రజలందరికి కోసం ఈ విషయాలు తెలియాలి. ఇంత గొప్పగా ఉందా, ఇందులో ఇన్ని విధులున్నాయి, ప్రసార భారతి చట్టంలో వెనకాల మనం ఒక్క రేడియో వినేసి వెళ్లిపోకూడదు. రేడియో తర్వాత రేడియోలో రేడియో మన దగ్గరికి రావాలంటే ఎంత శ్రమ ఉంది, ప్రభుత్వం ఎంత శ్రమిస్తుంది, సిబ్బంది ఎంత శ్రమిస్తుంది అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు నేను ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చిన రోజున కొంచెం సేపు మీతో ముచ్చటించాను. కాబట్టి న్యూస్ ఛానల్స్ మీకోసం రూపొందిస్తున్నాం, లైవ్ ఛానల్స్, ఆ తర్వాత చాలా మందితో డిస్కషన్స్ పెట్టి ఆ కార్యక్రమాలు కూడా దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా మరి లైవ్ లో, రేడియో ద్వారా లైవ్ లో మీకు అందిస్తడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఎక్కడెక్కడ పాల్పొందారో, ఇక మినిస్టర్లు పాల్పొందే కార్యక్రమాలు అన్ని కూడా మీకోసం చేరువేయడానికి ఆకాశవాణి, దూరదర్శన్ రెడీగా ఉంటాయండి. మరి ఈ చట్టం కూడా, ఈ చట్టంలోనే ఇవన్నీ పొందుపరచడం జరిగింది. అసలు ఆకాశవాణిలో 230 కంటే ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి, ఇవి ప్రత్యక్షంగా మనకు అందుబాటులో ఉన్నాయి. 205 ఛానల్స్ ఏమో దేశీయ ఛానల్, ప్రపంచ సేవలన్నీ తెలియజేసే ఛానల్స్ 25 ఉన్నాయి. ఇలాగా మరి ప్రాంతీయ భాషల్ని కవర్ చేస్తూ న్యూస్ ఛానల్స్ విషయానికి వస్తే గనక, న్యూస్ ఆకాశవాణి వార్తలు, దూరదర్శన్ వార్తలు అంటే నమ్మదగిన నిష్పాక్షికమైన వార్తలు. ఇక ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషల్లో మనకు వార్తలు అందిస్తూ ఉన్నారు. మరి ఆడియో న్యూస్ కూడా మనకు ఒక బులెటిన్ ఉంటుంది. ఇక చెప్పాలంటే చెప్పలేమండి, మరి డిడి వెళ్తే లైవ్ లో మరి దూరదర్శన్ లో డిడి న్యూస్ ఉంటుంది, డిడి ఇండియా ఉంటుంది, డిడి కిసాన్ ఉంటుంది. ఎప్పుడైనా వినటానికి ఆకాశవాణి మీ కొరకై ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజును మనము జ్ఞాపకం చేసుకున్నాం, ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఇది.